యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. అనను ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేలమ్మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. వారి మీద పాపం చేసింది ఎవరు? ఆకాను. ఆ పాపానికి ప్రతిఫలం ఆకానుతో పాటు ఇంకెవరికి వచ్చింది? తన కుటుంబం మొత్తం శపితమైపోయింది. దేవుడు చెప్పాడు ఎరుకో శపితమైన పట్టణం, అది కాల్చబడాలి, అందులోది ఏది మీ గుడారాలు రాకూడదు, వెండి బంగారాలు నాకు ప్రతిష్ఠితములైనవి, ఎవరు కూడా మీరు దాచుకోకూడదు, ఉంచుకోకూడదు, అవి నాకు ప్రతిష్ఠించబడినవి, యెహోషువ నీ ప్రజలకు చెప్పు అన్నప్పుడు ఇదే మాటలు చెప్పాడయ్యా, ఎరుకో శపితమైనది, ఇందులో నశించాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడాల్సినవి కొన్ని ఉన్నాయి, దయచేసి ఎవరు కూడా నశించేదాన్ని కానీ ప్రతిష్ఠించబడిన దాన్ని కానీ ఇంట్లోకి తెచ్చుకోవద్దు, శాపం ఆవరిస్తుంది మనల్ని, వద్దు ఈ పాపం మనకి అని మంచి ఉపదేశం చేస్తే ఎవరికి తెలియనట్లుగా ఆకాను ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది తన ఇంట్లో ఉంది, దేవుడు వద్దన్న శాపగ్రస్తమైంది తనలో ఉంది, శపించబడింది ఉంది, ప్రతిష్ఠించబడింది ఉంది గుడారంలో. ఏమైందిలే అనుకున్నాడు, ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాడు, నన్ను ఎవరేం చేస్తారులే అనుకున్నాడు. ఒక దినాన తన పాపం బట్ట బయలైంది. నువ్వు రహస్యంగా నాలుగు గోడల మధ్య చేసే పాపం ఒక దినాన బోరల్లో వినబడుతుంది. జాగ్రత్త, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, నేను చేసే పాపం ఎవరికి తెలియదులే, నా ప్రజలకు తెలియదులే, మా ఊరోళ్ళకి తెలియదులే, లేకపోతే ఇంకేదో తెలియదులే అనుకున్నామేమో, ఒక దినాన బహిరంగంగా పట్టబడక ముందే, ఒక దినాన దేవుడు నిన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టక ముందే, నువ్వు ఇప్పుడే కనుక రిపెంట్ అయితే, పశ్చాత్తాపడితే అలాంటి పరిస్థితి నీకు రానీయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ పాపమైనా కావచ్చు, నీ జీవితంలో ఎవరికి తెలియని ఒక పాపం ఉందంటే ఒక దినాన అది విస్ఫోటనం వలె, అగ్ని పర్వతం వలె వచ్చేస్తుంది. అగ్ని పర్వతంలో లావా ఉంటుంది, చాలా శక్తివంతమైంది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, తన స్థాయి మించిపోతే, ఆ ఉష్ణం మించిపోతే అది ఒక దినాన ఆ పర్వతాలను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. నీ జీవితంలో పాపం కూడా అగ్ని పర్వతంలో ఉన్న లావా లాంటిది, ఒక దినాన అది బద్దలు అవక తప్పదు, అది బద్దలైతే నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం. ఆకాను చేసిన తప్పు తన భార్యకు శాపంగా మారింది, ఆకాను చేసిన పాపం తన బిడ్డలకు శాపంగా మారింది, ఆకాను చేసిన ఒక తొందరపాటు నిర్ణయం తన కుటుంబాన్ని కూల్చివేసింది, అవమానపరిచింది, ప్రజలందరూ చూస్తుండగా రాళ్ల పెట్టి కొట్టబడ్డారు, లోయలో సమాధి చేయబడ్డారు. అది ఆకూరు లోయ, బాధ లోయ. ఆకూరు అంటే బాధ, పాపం వల్ల నీకు బాధ వస్తుంది. జాగ్రత్త, బాధ అంటే జ్వరం దగ్గు కాదు, ఎనలేని బాధ, పరిష్కరించలేని బాధ, ఎన్నడూ తీరని బాధ, అది అవమానానికి బాధ, సామాజికంగా తలెత్తుకోలేని బాధ. ఒక దినాన నువ్వు దేవుని సేవను బట్టి కానీ, దేవుని పరిచర్యను బట్టి కానీ, యథార్థంగా నడిచిన దాన్ని బట్టి కానీ తలదించుకున్న పరిస్థితిలో ఉంటే మంచిదే. ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, కానీ పాపాన్ని బట్టి ఈ దినాన ఎవరికి తెలియదులేని తలెత్తుకుని తిరుగుతూ ఉంటే ఒక దినాన తలెత్తుకున్న వారి మధ్యలోనే తలదించుకునేలా చేస్తాడు. మనుషులకు ముఖం చూపించుకోలేని పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు. అలాంటి దినములు రాకమునిపే పశ్చాత్తాపడాలి. స్తోత్రం చెప్పాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నాడు, గెహాజీ. చదవండి త్వరగా. పాపానికి ఉన్న లక్షణం ఎప్పుడు ఇతరులకి నష్టాన్ని కలిగించటమే. మా 2వ రాజుల గ్రంథం 5:27 కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఇండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లలైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చాలు, చేసింది పాపం గెహాజీ, కానీ నీకును నీ సంతతికి
జాగ్రత్త, నువ్వేదో పాపం చేస్తున్నావు, నీ బిడ్డలు శాపం అనుభవిస్తారు. ఓ తండ్రి, ఓ తల్లి, చేతులెత్తి ఒక దైవజనుడిగా చెప్తున్నా, నువ్వు చేస్తున్న పాపం నీ బిడ్డల మీద ఖచ్చితంగా శాపం అవుతుంది. అది నువ్వు బతికి చూడగలుగుతావేమో, లేకపోతే చచ్చిపోయిన తర్వాత కూడా అది నెరవేర్చబడుతుందేమో. నేను శాపం పెట్టడం లేదు, కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. గెహజీ పాపం తన సంతతికి శాపం అయింది. నీ సంపాదనలో ఎక్కడా పాపం రాకూడదు. డబ్బు కోసం పరుగులు తీస్తా ఉన్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా వద్దనేది ఇతడు కావాలని కోరుకుంటున్నాడు. దైవిక నడిపింపగలిగిన వాడు డబ్బు వద్దనుకుంటున్నాడు. ఆ డబ్బును తిరస్కరించాడు. దైవిక నడిపింపు లేనివాడు దైవ సేవకుని పక్కనే ఉన్నాడు, కానీ డబ్బు మీద ఆశ చావలేదు. ఆ డబ్బు కొరకు పరుగులు తీస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తప్పు మార్గాలను ఎంచుకున్నాడు, అక్రమమైన మార్గాల్లో సంపాదించడానికి పూనుకున్నాడు. ఆత్మ నడిపింపగలిగిన దైవజనుడు అడిగాడు ఎక్కడికి. దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని ఒప్పుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, పరిశుద్ధపరచబడడానికి దేవుడు ఎప్పుడు ఒక అవకాశం ఇస్తాడు. మన దేవుడు ద గాడ్ ఆఫ్ ఛాన్సెస్, అవకాశాలు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కఠినాత్ముడు కాదండి, అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని కూడా వాడుకోవడం కొంతమందికి రాదు. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానండి పాస్టర్ గారు, ఇక్కడే ఉన్నాను కదా. నీ మనస్సు, నీతో పాటు నా మనస్సు రాలేదా? ఇక్కడ ఎలీషా అడిగాడంటే అర్థం ఏంటంటే దేవుడే ఎలీషాని అడిగించాడు. స్తోత్రం. అయ్యా తప్పు చేశాను, బుద్ధి గడ్డి తిని ఆ డబ్బు కోసం పరుగులు తీశాను, నన్ను క్షమించు దైవజనుడా, ఇక నేను ఎన్నడీ తప్పు చేయను, నన్ను క్షమించయ్యా అంటే ఓ ప్రార్థన చేసుకో, వాటిని తిరిగి అతనికి ఇచ్చేసాయి, సేవలో కొనసాగుదాం అనేవాడేమో. ఒప్పుకోలా, ఏమైద్దులే, నిర్లక్ష్యం, పాపం మీద ఉన్న ప్రీతి నిర్లక్ష్యం. ఏమైద్దులే, చూద్దాంలే ఏం జరిగింది అనుకున్నాడు. తనకు మాత్రమే కాదు, తన బిడ్డలకి తెల్లని మంచు వంటి కోసం. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా? మీ జీవితంలో పాపాలను తొలగించుకోండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ బిడ్డను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. పిల్లలు బాగా చదవాలి, మంచి వృద్ధిలోకి రావాలని మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు, వారి కొరకు చాలా శ్రద్ధ వహిస్తారు. అందుకంటే ముఖ్యమైనది తెలుసా, మీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడాలంటే, తలగా ఉండాలి అంటే, ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే, మొదట మీరు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆమేన్.